హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ మంజుష మహేష్. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ కూడా బాగా జరుపుకున్నారని విఘ్నేశ్వరుడి ఆశీస్సులు, దీవెనలు మా అందరికీ కూడా కలగాలని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఇయర్ కూడా నేనే పిండితోని పసుపుతోని వినాయకుడిని చేసేదాన్ని అనమాట. అయితే ఈసారి మట్టి విగ్రహం ఇంకా పాలవెల్లి కూడా తీసుకోవాలి ఎలా అయినా సరే అనుకున్నాను. మొన్న ఇండియా వెళ్ళినప్పుడు పాలవెల్లి తెచ్చుకోవాలి అనుకున్నాను, బట్ హెల్త్ ఇష్యూస్ వల్ల అన్నీ మర్చిపోయాము మేము. అసలు చాలా వరకు చాలా తీసుకురావాలనుకున్నవన్నీ కూడా మర్చిపోయాను. కానీ ఎలాగోలాగా పాలవెల్లి అయితే ఇక్కడ చేయించుకోవడానికి జరిగిందనమాట. ఇంకా అలాగే దేవుణ్ణి కూడా ఇలా మట్టి విగ్రహం తెచ్చుకోవడానికి చాలా లేట్ అయిపోయింది, నైట్ అయిపోయింది. ఇవన్నీ ఫ్రూట్స్ అన్నీ షాపింగ్ చేసేసరికి అయినా కూడా దొరుకుతుందా లేదా అని చాలా షాప్స్, ఏవైతే తెలుగు షాప్స్ ఉన్నాయో ఇక్కడ అక్కడ ప్రతి చోటకి వెళ్ళాం, అక్కడ ఇక్కడ కూడా దొరకలేదు మట్టి విగ్రహం. అసలు వినాయకుడు విగ్రహమే దొరకలేదు మాకు. ఇంకా లాస్ట్కి డిస్కవరీ గార్డెన్ వెళ్తే ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం, అక్కడ కూడా ఎక్కడా లేవు. లాస్ట్కి ఒక చోట మాత్రం వెస్ట్యూన్లో ఉన్నదన్నమాట. ఇంకా అక్కడి నుంచి తీసుకుని హ్యాపీగా ఓకే కష్టపడినందుకు దొరికింది అని అప్పటికి 12:30 అలా అయిపోయింది. ఇంకా లాస్ట్కి తెచ్చుకొని మార్నింగ్ తీరా చూస్తే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి పాపకి జ్వరం వచ్చేసింది, 104 ఫీవర్ వచ్చేసింది బాగా. చాలా అసలు అంతా అంటే నైట్ అంతా వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ ఏడుస్తూనే ఉంది. అయినా కూడా ఇంకా మార్నింగ్ లేచి అన్ని పలహారాలన్నీ చేయడానికి చాలా ఓపిక్గా చేసుకున్నాం అన్నమాట. ఈసారి 7 రకాల ప్రసాదాలు అయితే చేశాను. ఉండ్రాళ్ళు, కుడుములు, బెల్లం తాలికలు, బూరెలు, గారెలు, పులిహోర, అలాగే సేమియా కూడా చేశాను పాయసం. ఇంకా అలాగే ట్వింకిల్ని కూడా రెడీ చేయడానికి చాలా కష్టపడ్డాను నేనైతే. తను కూడా ఏడుస్తూ క్రాంకీగా ఉంది, కానీ పండగ కదా అని చెప్పి నెమ్మదిగా తను బుజ్జగిస్తూ పొట్లంగా అవన్నీ ఆర్నమెంట్స్ వేసేసరికి ఫస్ట్ కొంచెం చిరాకు పడింది. ఇంకా కొంచెం సేపు వేసిన తర్వాత ఇంకా పూజ అవుతుండగానే పాపం అలా నిద్రపోయింది. తర్వాత ఇంక పూజ అయిన వెంటనే డ్రెస్ అంతా చేంజ్ చేసేసాము. ఈ వినాయక చవితికి అయితే ఇంకా మీద నుంచి చాలా చాలా అల్లరి అయితే బాగా చేశాడు. అన్నిటినీ కలిపేసి అసలు ఆ పూజ చేస్తున్నంతసేపు అల్లరి చేస్తూనే ఉన్నాడు అనమాట. మేమైతే ఈ వినాయక చవితికి అనుకోకుండా లేట్ అయినా కూడా కొంచెం లేట్గానే మా పూజ స్టార్ట్ అయింది, అయినా కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం అన్న హ్యాపీనెస్ అయితే ఉంది. ట్వింకిల్కి కూడా జ్వరంతో ఉన్నా కూడా పాపం చాలా కోఆపరేట్ చేసింది చాలాసేపు. సో మీరందరూ కూడా బాగా చేసుకున్నారని ఆ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం వెళ్ళి మనకి ఇండియాలో అయితే అందరూ ఇంటి పక్కన వాళ్ళందరికీ కూడా మనం చేసుకునే పలహారాలన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా, అలాగే ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇక్కడ నాకు తెలిసిన కొంతమందికి ఇస్తూ ఉంటాను అనమాట. సో అందరికీ వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరిగింది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకా ఇక్కడ ట్వింకిల్ కూడా విషెస్ చెప్తుందంట. కామెంట్, సబ్స్క్రైబ్, మేక్ us హ్యాపీ. హ్యాపీ వినాయక చవితి. ఐ వాంట్ 1000 ఆఫ్ 210 లైక్స్. ఓకే, సీ యు సూన్.